వరుస రివ్యూలు జిల్లాలో పర్యటనలతో మంత్రులు బిజీ బిజీగా గడిపారు. హుజూర్ నగర్ లో పర్యటిస్తున్న ఉత్తమ్ హౌసింగ్ కాలనీని పరిశీలించారు. త్వరలో పేదలకు ఇండ్లు పంపిణీ చేస్తామన్నారు. గిగ్ వర్కర్స్ కి 5 లక్షల ప్రమాద బీమా ప్రకటించారు మంత్రి పొన్నం. వ్యవసాయ శాఖపై మంత్రి తుమ్మల, వైద్య ఆరోగ్య శాఖపై దామోదర వరుస రివ్యూలు చేశారు. ఇక హైకోర్టు కొత్త బిల్డింగ్ కోసం కేటాయించిన 100 ఎకరాలని పరిశీలించారు మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి. రేపు కలెక్టర్లు ఎస్పీలతో సమావేశం నిర్వహించనున్నారు సీఎం రేవంత్. గిగ్ వర్కర్ల సంక్షేమానికి కట్టుబడి ఉంటామన్నారు రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్. హైదరాబాద్ నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్ లో ఓలా, ఊబర్, గిగ్ కార్మికులతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, మంత్రులు పొన్నం, శ్రీధర్బాబు భేటీ అయ్యారు. గిగ్ వర్కర్లు ఎదుర్కొంటున్న సమస్యల్ని తెలుసుకున్నామన్నారు. గిగ్ వర్కర్లకు ఏదైనా ప్రమాదం జరిగితే 5 లక్షల రూపాయల ఇన్సూరెన్స్ ఇచ్చేందుకు ప్రభుత్వం అంగీకరించిందన్నారు. దీంతో పాటు 10 లక్షల ఆరోగ్యశ్రీ స్కీమ్ ను వర్తింపజేస్తామని తెలిపారు మంత్రి పొన్నం. ఏఐసీసీ ప్రొఫెషనల్ కాంగ్రెస్ చైర్మన్ ప్రవీణ్ చక్రవర్తి ఆధ్వర్యంలో మీటింగ్ జరిగింది. ముఖ్యమంత్రి గారు వాళ్ళందరి సంక్షేమం దృష్టిలో 5 లక్షల రూపాయల యాక్సిడెంటల్ ఇన్సూరెన్స్ ను ప్రకటించడం జరిగింది. అదేవిధంగా 10 లక్షల ఆరోగ్య బీమా స్కీమ్ ను కూడా వాళ్ళందరికీ వర్తింపజేసే విధంగా నిర్ణయాన్ని ప్రకటించడం జరిగింది. ప్రభుత్వం పక్షాన 4-5 అంశాలు చెప్పడం జరిగింది. వాళ్ళ రక్షణ, వాళ్ళకి సంబంధించిన భద్రత, వాళ్ళకి సంబంధించిన భవిష్యత్తు అనేటువంటి అనేక అంశాల మీద అవన్నీ క్రోడీకరించి చర్చ చేసి త్వరలోనే వీలైనంత వరకు వాళ్ళకు సహకారం అందించే విధంగా చట్టాన్ని కూడా చేస్తామనే మాట సందర్భంగా ఈనాడు సమావేశంలో నిర్ణయం జరిగింది. సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్ లో పర్యటించారు మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి. హుజూర్ నగర్ టౌన్ లోని రామస్వామి గట్టు దగ్గర గతంలో నిర్మించిన ఇందిరమ్మ మోడల్ కాలనీని పరిశీలించారు మంత్రులు. అర్హులైన ప్రతి ఒక్కరికి ఇందిరమ్మ ఇండ్లు ఇస్తామన్నారు రాష్ట్ర ఇరిగేషన్ శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి. గ్రామ సభలతో నిరుపేదలకు ఇండ్లు ఇవ్వాలని నిర్ణయించామన్నారు. అవినీతి అక్రమాలు జరగకుండా ప్రతి ఒక్కరికి సంక్షేమ పథకాలు అందిస్తామన్నారు మంత్రి ఉత్తమ్. డబుల్ బెడ్రూమ్ ఇల్లు అంతటా కూడా అర్హత ఉన్న బెనిఫిషియరీస్ ఇవ్వాలి. ఎక్కడన్నా అర్హత లేని వాడికి ఇచ్చి ఉంటే అది ఒకసారి పరిశీలించండి. పంచాయతీరాజ్ ఆర్ఎండి శాఖకు సంబంధించిన రోడ్ల విషయంలో కూడా ఎన్నికల్లో చాలా మంది నాకు రిప్రజెంట్ చేశారు. దయచేసి లిఖిత పూర్వకంగా నాకు నేరుగా వాట్సాప్ పంపించచ్చు. అందులో ఎంత వీలైతే అంత, ఇంత త్వరగా వీలైతే అంత మంజూరు చేయించే ప్రయత్నం చేస్తా అని చెప్పి మనం చెప్తాం. చేశారో ఈ తెలంగాణ రాష్ట్రంలో వేలాది ఎకరాలు, లక్షలాది కోట్ల వినియోగం చేసే సంపదని గత ప్రభుత్వ పెద్దలు ఏదైతే దోచుకున్నారో ప్రతి రూపాయిని ముక్కు పిండి వసూలు చేసి అది ప్రజలకు పంచిపెట్టడానికి మీ ప్రజారాజ్యం సిద్ధంగా ప్రభుత్వం ఉందని కూడా. హుజూర్ నగర్ లో 3 నెలల్లో మోడల్ కాలనీలోని 2000కు పైగా ఇండ్లను అర్హులకు పంపిణీ చేస్తామన్నారు రెవెన్యూ హౌసింగ్ మినిస్టర్ పొంగులేటి శ్రీనివాసరెడ్డి. గత ప్రభుత్వంలో కబ్జాకు గురైన భూములన్నీ స్వాధీనం చేసుకుని నిరుపేదలకు ఇస్తామన్నారు. ఇచ్చిన హామీలను 100 రోజుల్లో అమలు చేస్తామన్నారు పొంగులేటి. వ్యవసాయ మార్కెటింగ్ శాఖపై మంత్రి తుమ్మల నాగేశ్వరరావు సమీక్ష నిర్వహించారు. సెక్రటేరియట్ లో జరిగిన మీటింగ్ కు 2 శాఖల ఉన్నతాధికారులు అటెండ్ అయ్యారు. 2 శాఖల్లో కీలక అంశాలపై డిస్కస్ చేశారు మంత్రి తుమ్మల. కరోనా కేసులు పెరుగుతుండటంతో అలర్ట్ అయింది వైద్య ఆరోగ్య శాఖ. సెక్రటేరియట్ లో వైద్య ఆరోగ్య శాఖ అధికారులతో సమీక్ష నిర్వహించారు మంత్రి దామోదర రాజనరసింహ. ముందస్తు ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించారు. ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా మందులను, సాంకేతిక యంత్రాలను రెడీ చేయాలన్నారు. కరోనా టెస్టుల సామర్థ్యం పెంచాలని, రోజుకు 4000 టెస్టులు చేసేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. తెలంగాణ హైకోర్టు నూతన భవనానికి కావాల్సిన అన్ని ఏర్పాట్లు పూర్తి చేస్తున్నట్లు ప్రకటించారు రోడ్లు భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి. రాజేంద్రనగర్లోని హైకోర్టు భవనానికి కేటాయించిన 100 ఎకరాల స్థలాన్ని మంత్రి శ్రీధర్బాబుతో కలిసి పరిశీలించారు. ప్రజలకు సత్వర న్యాయం అందించేందుకు కల్పించాల్సిన మౌలిక వసతులలో గత ప్రభుత్వం పూర్తిగా విఫలమైందన్నారు మంత్రి కోమటిరెడ్డి. జనవరిలో కొత్త హైకోర్టు భవనానికి సీఎం శంకుస్థాపన చేస్తారన్నారు. రేపు కలెక్టర్లతో సమావేశం నిర్వహించనున్నారు సీఎం రేవంత్ రెడ్డి. కలెక్టర్లు సిపిలకు ప్రజాపాలనపై దిశానిర్దేశం చేయనున్నారు. పాలనా యంత్రాంగాన్ని గ్రామ స్థాయిలోకి తీసుకెళ్లడంపై చర్చించనున్నారు. ప్రజా సమస్యల పరిష్కారానికి అత్యంత ప్రాధాన్యత ఇచ్చేలా కలెక్టర్లు, ఎస్పీలు నడుచుకోవాలని కీలక సూచనలు చేయనున్నారు రేవంత్ రెడ్డి. ఇటు ఈ నెల 27న ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్కర్ హైదరాబాద్ కు రానున్నారు. దీంతో ఏర్పాట్లపై ఉన్నతాధికారులతో సీఎస్ శాంతికుమారి రివ్యూ చేశారు. పోలీసు బందోబస్తు, ట్రాఫిక్ ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించారు.
మాజీ ప్రధాని పివి నరసింహారావు 19వ వర్ధంతి సందర్భంగా నివాళులర్పించారు గవర్నర్ తమిళసై, ముఖ్యమంత్రి రేవంత్, మంత్రులు. హైదరాబాద్ జ్ఞానభూమిలో పివి చిత్రపటానికి పూలమాల వేసి అంజలి ఘటించారు. దేశానికి పివి అందించిన సేవల్ని గుర్తు చేసుకున్నారు. పివి నరసింహారావు కీర్తిని పెంచేలా రాష్ట్ర పాలన ఉంటుందన్నారు సీఎం రేవంత్. మాజీ ప్రధాని పివి నరసింహారావు దేశ కీర్తిని ప్రపంచానికి చాటి చెప్పిన మేధావని చెప్పారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. పివి 19వ వర్ధంతి సందర్భంగా హైదరాబాద్ సంజీవయ్య పార్కులోని జ్ఞానభూమి ఘాట్లో నివాళులర్పించారు సీఎం, మంత్రులు. పరిపాలనలో పివి తీసుకొచ్చిన మార్పులు ఎంతో మందికి ఆదర్శంగా నిలిచాయన్నారు. పివి కీర్తిని పెంచేలా రాష్ట్ర ప్రభుత్వం పనిచేస్తుందన్నారు సీఎం రేవంత్. గవర్నర్ తమిళిసై, మంత్రులు, నేతలు నివాళులర్పించారు. ప్రతి పేదవాడి గ్రామాలలో అసైన్మెంట్ ద్వారా భూములు వచ్చిన, పోడు పట్టాల ద్వారా భూములు వచ్చిన దళితులు, గిరిజనులు ఈరోజు ఆత్మగౌరవంతో ఉన్నారు. మాకు భూమి ఉంది, మాకు ఊరు ఉంది, ఆ ఊళ్ళో మాకు భూమి ఉంది అని చెప్పి ఈరోజు గొప్పగా చెప్పుకుంటున్నారు అని అంటే దానికి ప్రధానమైన కారణం మాజీ ప్రధానమంత్రి పివి నరసింహారావు గారు అని చెప్పి మనందరం ఈ సందర్భంగా గుర్తు చేసుకోవాల్సింది. పివి నరసింహారావు చదువుకున్న రోజుల్లోనే నిజాం ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాటం చేశారని గుర్తు చేశారు హర్యానా గవర్నర్ దత్తాత్రేయ. పివి తీసుకొచ్చిన ఆర్థిక సంస్కరణలు అప్పుడు వాజ్పేయి ప్రభుత్వం, ఇప్పుడు మోడీ ప్రభుత్వం అమలు చేస్తోందన్నారు. పేద బడుగు బలహీన వర్గాల అభివృద్ధికి పివి ఎంతో కృషి చేశారన్నారు దత్తాత్రేయ. పివి నరసింహారావు గారు తెలంగాణ బిడ్డైన, భారతదేశానికి ప్రపంచానికి ఒక ప్రఖ్యాతమైనటువంటి రాజకీయవేత్తగా గుర్తింపు పొందారు. వారు చదువుకునేటప్పటి రోజుల నుంచే స్వాతంత్ర పోరాటం గురించి, నిజాంకు వ్యతిరేకంగా ఉన్నటువంటి ఆ యొక్క నిరంకుశమైనటువంటి పరిపాలనను పారదోడడానికి వారు చేసినటువంటి కృషి చాలా అమోఘమైంది. తెలుగు భాష మీద గాని, మన సంస్కృతి మీద గాని, భారతీయ పరంపర మీద గాని వారు విజ్ఞానమైనటువంటి కని, గొప్ప ఆధ్యాత్మికవేత్త. కేవలం రాజకీయవేత్తనే కాదు, ఆధ్యాత్మికవేత్త, ఆర్థికవేత్త. దాదాపుగా కేంద్ర ప్రభుత్వంలో అనేకమైనటువంటి మంత్రిత్వ శాఖలను చేసి, ఆనాటి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా కూడా చేసి చాలా విశేషమైనటువంటి రాజకీయమైనటువంటి అనుభవం ఉన్నటువంటి గొప్ప నాయకుడు పివి నరసింహారావు. దేశ అభివృద్ధికి పివి ఎంతో కృషి చేశారన్నారు మాజీ మంత్రి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. ఆర్థిక సంక్షోభంలో ఉన్న దేశాన్ని గట్టెక్కించిన గొప్ప నాయకుడని కొనియాడారు. జ్ఞానభూమి ఘాట్లో పివి నరసింహారావుకు నివాళులర్పించారు కేటీఆర్. పివికి భారతరత్న ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఏ రకంగానైతే గతంలో ప్రభుత్వంలో ఉన్నప్పుడు పివి గారి టీవీని భవిష్యత్ తరాలకు తెలియజెప్పే విధంగా శత జయంతి ఉత్సవాలు నిర్వహించాము. ఏ రకంగానైతే ఆనాడు పివిఎన్ఆర్ మార్గ్ ఏర్పాటు చేసి, అదేవిధంగా ఇతర దేశాల్లో, విదేశాల్లో కూడా పివి గారి విగ్రహాలు ఏర్పాటు చేసి వారి యొక్క త్యాగనిరతి, వారి యొక్క సేవలు, వారి యొక్క ఆదర్శాలు భవిష్యత్తులో అందరికీ గుర్తుండిపోయే విధంగా కృషి చేశాము. పివి ప్రధానిగా ఉన్న సమయంలో ప్రపంచానికి ఆదర్శంగా నిలిచారన్నారు మంత్రి పొన్నం ప్రభాకర్. సిద్దిపేట ఎల్కతుర్తి జాతీయ రహదారికి మాజీ ప్రధాని పివి నరసింహారావు రోడ్డు అని నామకరణం చేస్తామన్నారు. హనుమకొండ జిల్లా మాజీ ప్రధాని పివి నరసింహారావు స్వగ్రామం వంగరలో ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు మంత్రి పొన్నం, సిపిఐ జాతీయ కార్యవర్గ సభ్యుడు చాడా వెంకటరెడ్డి. మళ్ళీ అందరికి వస్తుంది అనుకునేది లేదు, కానీ అటువంటి ఒక మహానుభావుని చరిత్ర అంతా కూడా భవిష్యత్ తరానికి తెలవాలి. ఇప్పుడు ఇమ్మీడియట్ గా ప్రభుత్వంలో ఏ ఎల్కతుర్తి నుంచి సిద్దిపేట దాకా రోడ్ అయితే ఉందో దానికి నేనుగా ప్రతిపాదన చేస్తామన్న ముఖ్యమంత్రి గారు నొప్పిస్తాను. ఆ రోడ్డుకు పివి నరసింహారావు గారు రోడ్ అనేటువంటి నామకరణం చేస్తామనేటువంటి దాని సందర్భంగా మనం చేస్తా ఉన్నాం. రాష్ట్ర వ్యాప్తంగా పలు జిల్లాల్లో పివి నరసింహారావు వర్ధంతిని నిర్వహించారు. దేశానికి పివి చేసిన సేవలను గుర్తు చేసుకున్నారు. లోక్సభ ఎన్నికల వేళ కాంగ్రెస్ మరో కీలక నిర్ణయం తీసుకుంది. దాదాపు 12 రాష్ట్రాల్లో ఇన్ఛార్జ్లను ఏఐసీసీ మార్పు చేసింది. తెలంగాణలో కూడా కాంగ్రెస్ ఇన్ఛార్జిని మార్పు చేసింది. రాష్ట్ర కాంగ్రెస్ కొత్త ఇన్ఛార్జిగా దీపాదాస్ మున్షిని నియమించింది. అయితే తెలంగాణ ఎన్నికల సందర్భంగా దీపాదాస్ మున్షి ఎన్నికల పరిశీలకులుగా పనిచేశారు. ఇక మాణిక్రావు థాక్రేను గోవా ఇన్ఛార్జిగా బాధ్యతలు అప్పగించింది. ఏపీకి మాణిక్రావు థాక్రేను నియమిస్తూ హైకమాండ్ నిర్ణయం తీసుకుంది. మరోవైపు ఉత్తరప్రదేశ్ బాధ్యతల నుంచి ప్రియాంక గాంధీని తప్పించింది. ప్రియాంకకు ఎలాంటి బాధ్యతల్ని ఇవ్వలేదు. యూపీకి ప్రియాంక స్థానంలో అవినాష్ పాండేను నియమించింది. ఛత్తీస్గఢ్ ఇన్ఛార్జిగా సచిన్ పైలట్ను నియమించింది. ఇటు మహారాష్ట్ర ఇన్ఛార్జిగా రమేష్ చిన్నితలను నియమించింది. వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో మెజారిటీ సీట్లను గెలుచుకునే వ్యూహంలో భాగంగానే హైకమాండ్ కీలక మార్పులు, చేర్పులు చేసినట్లు తెలుస్తోంది.
తెలంగాణలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము శీతాకాల విడిది ముగిసింది. హకీంపేట ఎయిర్పోర్ట్ నుంచి ప్రత్యేక విమానంలో ఢిల్లీ వెళ్లారు రాష్ట్రపతి. 5 రోజుల శీతాకాల విడిదిలో భాగంగా తెలంగాణలో పర్యటించారు. పోచంపల్లి సహా పలు ప్రాంతాలను సందర్శించారు. రాష్ట్రపతికి గవర్నర్ తమిళిసై సౌందరరాజన్, సీఎం రేవంత్, మంత్రులు సెండ్ ఆఫ్ చెప్పారు. ఖమ్మంలో నకిలీ మందులు తయారు చేస్తున్న ఓ ఫార్మా కంపెనీని డ్రగ్ కంట్రోల్ అడ్మినిస్ట్రేషన్ అధికారులు సీజ్ చేశారు. తల్లాడ మండలం అన్నారుగూడెం దగ్గర రూల్స్ బ్రేక్ చేసి పర్మిషన్ లేకుండా నడుస్తున్న ఆస్పిరిన్ బయో ఫార్మసీ కంపెనీపై డ్రగ్ కంట్రోల్ అధికారులు దాడులు చేశారు. తనిఖీల్లో 9 క్వింటాళ్ల 35 కిలోల మెటీరియల్తో సహా 4,35 లక్షల విలువైన నకిలీ మందుల్ని పట్టుకున్నారు. కంపెనీని సీజ్ చేసి తల్లాడ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. ఫార్మా కంపెనీ నిర్వాహకులు సతీష్ రెడ్డి, ఉపేందర్ రెడ్డిలు పరారీలో ఉన్నారు. హైదరాబాద్ లో సతీష్ రెడ్డికి చెందిన కంపెనీలో ఇప్పటికే 5 కోట్ల మెటీరియల్ ని సీజ్ చేసినట్లు అధికారులు తెలిపారు. పరారీలో ఉన్న సతీష్ రెడ్డితో పాటు ఉపేందర్ రెడ్డి కోసం పోలీసులు గాలిస్తున్నారు. ఇక్కడ ఆస్పిరిన్ బయోఫార్మ్ అనే కంపెనీ లైసెన్స్ లేకుండా ఇక్కడ మందులను తయారు చేస్తున్నారని మాకు మా డైరెక్టర్ జనరల్ వివి కమలాసన్ రెడ్డి గారు సమాచారం మేరకు ఇక్కడ క్రిమినల్ ఇన్ఫర్మేషన్ ఇక్కడ రావడం జరిగింది. వచ్చినప్పుడు ఇక్కడ 9 రియాక్టర్లు ఏపీఐ మ్యానుఫ్యాక్చరింగ్ జరుగుతున్నట్టు గమనించడం జరిగినది. దానిలో ఈ సతీష్ రెడ్డి అనే అతను మెయిన్ అక్యూజ్డ్గా ఉన్నట్టు మాకు తెలిసింది. తర్వాత ఉపేందర్ రెడ్డి అనే అతను వాళ్ళ కజిన్ కూడా వీళ్ళకు సపోర్ట్ చేస్తున్నారని వాళ్ళ ఎంప్లాయీ చెప్పడం జరిగింది. తర్వాత 9 రియాక్టర్లతో 2 రియాక్టర్లు రన్నింగ్లో ఉన్నాయి. దానిలో ఏమి తయారు చేస్తున్నారని మేము ప్రశ్నించగా అందులో 2 రకాల మందులను తయారు చేస్తున్నట్టు వాళ్ళు తెలపడం జరిగింది. వాటిని మందులను నిర్ధారించుకున్న తర్వాత వాటి శాంపుల్ తీసి పోలీసు వాళ్ళను మా డ్రగ్ డిపార్ట్మెంట్ కూడా శాంపుల్ తీసి ల్యాబ్కు పంపడం జరిగింది. దానిలో ఏ డ్రగ్ ఉన్నా తెలిసిన తర్వాత దాని పరంగా చట్టపరమైన చర్యలు తీసుకోవడం జరుగుతుంది. ప్రజెంట్ ఉన్న స్టాక్ను కూడా సీజ్ చేయడం జరిగింది పోలీసు వాళ్ళు. ఇనార్గానిక్ కెమికల్స్ మాత్రమే తయారు చేశారు. రీసెంట్గా ఈ 2018 నుంచి మాత్రమే యాక్టివిటీస్ రన్ అవుతున్నాయని వాళ్ళ రిజిస్టర్ ద్వారా మాకు నిర్ధారణ అయింది. ఇంతకుముందు ఇక్కడ ఏమి యాక్టివిటీస్ లేదు. ఈ 4-5 రోజుల నుంచి జరుగుతుంది. ఈ 4-5 రోజుల నుంచి ఇన్ఫర్మేషన్ సేకరించి మేము తెలిసిన తర్వాత రావడం జరిగింది. వచ్చిన తర్వాత జప్తు చేయడం కూడా జరిగింది. దేశ చరిత్రలో పార్లమెంట్ నుంచి 150 మంది ఎంపీలను సస్పెండ్ చేయడం దురదృష్టకరమన్నారు సిపిఐ జాతీయ కార్యదర్శి నారాయణ. ఎంపీలు చేసిన తప్పేంటని ప్రశ్నించారు. పార్లమెంట్ని కాపాడలేని అసమర్థులు దేశాన్ని ఎలా కాపాడతారని ఢిల్లీలో నిలదీశారు. ఇండియా కూటమికి దేశంలో జనాదరణ పెరుగుతుందని కేంద్రం ఇలా చేస్తోందని మండిపడ్డారు నారాయణ. అందులో పార్లమెంట్ జరుగుతున్నప్పుడు ప్రైమ్ మినిస్టర్ ఉంటాడు, హోమ్ మినిస్టర్ ఉంటాడు, మంత్రివర్గం ఉంటుంది, అన్ని రాజకీయ పార్టీకి సంబంధించినటువంటి మా ఎంపీస్ ఉంటారు. ఆలోచన ఒక బాంబు వేసితే సరిపోయింది కానీ నిజమైన బాంబు వేసినట్టు కూడా హోమ్ మినిస్టర్ చనిపోయాడు కదా, ప్రైమ్ మినిస్టర్ పోయేవాడు కదా, దేశ సంచలన పొందలేదు కదా. దీనికి ఎవరు కారణం? ఒక మేము పోవాలంటే కూడా ఒక పార్లమెంట్ సభ్యుడు పాస్ ఇస్తే 3 చోట్ల తనిఖీలు చేస్తారు. అట్లా 3 చోట్ల తనిఖీ చేసేటువంటి వాళ్ళు ఉంటే ఒక బాంబు పెట్టుకొని పోతుంటే అతను వాళ్ళు అలవాటు చేయడం ఏంటి? దానికి పాస్ ఎవరు ఇచ్చారు? బీజేపీ ఎంపీ ఇచ్చారు. అది పొరపాటున బీజేపీ కాకుండా ఏ ఎంఐఎంఓడో లేకపోతే కమ్యూనిస్ట్ ఇచ్చి ఉంటే అప్పుడు అంతర్జాతీయ స్థాయిలో అన్పాపులర్ చేసి ఉండేవాళ్ళు. కానీ బీజేపీ ఇచ్చాడు కాబట్టి దొంగలు తేలుకుంటుంటే ఆగిపోయారు. అంటే ఎంత దాని సీరియస్ అంటే ఇంత భద్రతా వలయాన్ని ఛేదించుకొని ఇద్దరు పోయి పొగబాములు ఏంటంటే దానికి మొట్టమొదటి ముద్ద ఎవరు? హోమ్ మినిస్టర్. టీడీపీ చీఫ్ ఏపీ మాజీ సీఎం చంద్రబాబుతో భేటీ అయ్యారు ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్. టీడీపీ సీనియర్ నేత మాజీ మంత్రి లోకేష్తో కలిసి గన్నవరం చేరుకున్న ప్రశాంత్ కిషోర్ ఒకే కారులో కలిసి చంద్రబాబు ఇంటికి వెళ్లారు. అక్కడ 2 గంటలకు పైగా బాబు లోకేష్తో చర్చించారు. ఏపీలో వచ్చే అసెంబ్లీ ఎన్నికలపై డిస్కస్ చేసినట్లు తెలుస్తోంది. చంద్రబాబుతో పీకే భేటీ అవ్వటం ఏపీ రాజకీయాల్లో హాట్ టాపిక్గా మారింది. గత ఎన్నికల్లో ప్రశాంత్ కిషోర్ వైసీపీకి వ్యూహకర్తగా పనిచేశారు.
రాష్ట్రంలో కరోనా కేసులు పెరుగుతున్నాయి. గడిచిన 24 గంటల్లో 1322 మందికి కరోనా టెస్టులు చేయగా 12 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. అత్యధికంగా హైదరాబాద్ లో 9, వరంగల్, రంగారెడ్డి, సంగారెడ్డి జిల్లాల్లో 1 చొప్పున కేసులు నమోదయ్యాయి. ఒక్కరోజు వ్యవధిలో కోవిడ్ నుంచి ఒకరు కోలుకోగా మరో 38 మంది చికిత్స తీసుకుంటున్నారు. మరో 30 మంది రిపోర్ట్ రావాల్సి ఉందని వైద్య ఆరోగ్య శాఖ తెలిపింది. రాష్ట్రంలో ముక్కోటి ఏకాదశి వేడుకలు వైభవంగా జరిగాయి. వైకుంఠ ఏకాదశి సందర్భంగా వైష్ణవ క్షేత్రాలు భక్తులతో కిటకిటలాడాయి. నారాయణ స్మరణతో ఆలయాలు మారుమోగాయి. మంత్రులు, ఎమ్మెల్యేలు వెంకటేశ్వరుడికి ప్రత్యేక పూజలు చేసి మొక్కులు చెల్లించుకున్నారు. వైష్ణవ ఆలయాల్లో స్వామివారిని దర్శించుకుని ఉత్తర ద్వార దర్శనం చేసుకున్నారు భక్తులు. ముక్కోటి ఏకాదశి సందర్భంగా వైష్ణవ క్షేత్రాలు భక్తులతో రద్దీగా మారాయి. భద్రాచలం సీతారామచంద్రస్వామి ఆలయానికి భక్తులు పెద్ద ఎత్తున తరలివచ్చారు. సీతారాములను దర్శించుకునేందుకు తెల్లవారుజాము నుంచే క్యూ కట్టారు. భక్తులకు స్వామివారి వైకుంఠ ద్వార దర్శనం కల్పించారు ఆలయ అధికారులు. వైకుంఠ ఏకాదశి సందర్భంగా ప్రముఖ పుణ్యక్షేత్రం యాదాద్రి లక్ష్మీ నరసింహస్వామి ఆలయంలో భక్తులు పోటెత్తారు. నరసింహుని దర్శనం కోసం తెల్లవారుజాము నుంచే భక్తులు బారులు తీరారు. భక్తులకు దర్శనం కోసం అన్ని రకాల ఏర్పాట్లు చేయడం జరిగింది. ఒక 20,000 మంది స్వామివారిని దర్శనం చేసుకుని పోయారు. మంచి వాతావరణంలో జరిగింది. భక్తులందరూ కూడా ఆనందోత్సాహాలతో స్వామివారిని దర్శనం చేసుకున్నారు. స్వామివారి దీవెనలు పొందారు. వరంగల్ జిల్లా బట్టల బజార్ శ్రీ వెంకటేశ్వర స్వామివారిని దర్శించుకున్నారు మంత్రి కొండా సురేఖ. స్వామివారికి ప్రత్యేక పూజలు చేసి మొక్కులు చెల్లించుకున్నారు. వైకుంఠ ఏకాదశి ఈ రోజు ఉత్తర ద్వార దర్శనం ఏదైతే ఉందో మా నియోజకవర్గంలోనే ఈ వెంకటేశ్వర స్వామి గుళ్ళో చేసుకోవాలనేటువంటి ఆలోచనతో ఇక్కడికి రావడం జరిగింది. మన వరంగల్ను ఆదర్శంగా ముందు పెట్టి ఇక్కడ ముందు పర్యావరణాన్ని పరిరక్షిస్తూ గ్రీనరీని పెంపొందిస్తూ మనం ఆరోగ్యంగా ఉండే విధంగా ముందుకెళ్లాలని చెప్పి నేను మా అధికారులను ఆదేశించడం జరిగింది. సంగారెడ్డిలోని వెంకటేశ్వర ఆలయంలో స్వామివారిని దర్శించుకున్నారు మంత్రి దామోదర రాజు నరసింహ. స్వామివారికి మొక్కులు చెల్లించుకున్నారు. భక్తుల రాకతో భారీ భద్రత ఏర్పాటు చేశారు ఆలయ కమిటీ సభ్యులు. ముక్కోటి వైకుంఠ ఏకాదశి అనేది అత్యంత శుభదినము, పర్వదినము. తెలంగాణ రాష్ట్రం, తెలంగాణ సమాజం, తెలంగాణ ప్రజలు సుఖ సంతోషాలతోటి, ఆరోగ్యాలతోటి ఉండాలని చెప్పి స్వామివారిని ప్రార్థించుకున్నాం, వేడుకున్నాం. కరీంనగర్ జిల్లా చిగురు మామిడి మండలం సుందరగిరిలోని శ్రీ వెంకటేశ్వర స్వామివారిని దర్శించుకున్నారు మంత్రి పొన్నం ప్రభాకర్. రాష్ట్ర ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఉండాలని భగవంతుణ్ణి కోరుకున్నట్లు తెలిపారు. జగిత్యాల జిల్లా ధర్మపురి లక్ష్మీ నరసింహ స్వామివారిని దర్శించుకున్నారు చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి. కుటుంబ సభ్యులతో కలిసి స్వామివారికి ప్రత్యేక పూజలు చేశారు. ఈ ధర్మపురి గుడిని ఒక మంచి టూరిస్ట్ సెంటర్ చేయాలి, యాదాద్రి కన్నా మంచిగా చేయాలని ఏదైతే కోరిక ఉందో డెఫినెట్లీ మేమందరం కూడా రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఈ ధర్మపురి నియోజకవర్గాన్ని ఈ ప్రత్యేకంగా ఈ ధర్మపురి గుడిని మంచి టూరిస్ట్ సెంటర్ చేసి ఇక్కడ ఎక్కువ ఇంకెక్కువ భక్తులు వచ్చేలాగా చేస్తామని చెప్పి ధర్మపురి ప్రజలకు వారికి ఒక భరోసా ఇప్పిస్తూ ఓరగల్లులోని ఆలయాలు భక్తులతో కిటకిటలాడాయి. వైకుంఠ ఏకాదశి సందర్భంగా వరంగల్ బట్టల బజార్లోని బాలాజీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో స్వామివారి ఉత్తర ద్వార దర్శనం చేసుకున్నారు భక్తులు. వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి ఆలయంలో ముక్కోటి ఏకాదశి వేడుకలు వైభవంగా జరిగాయి. వైకుంఠ ఏకాదశి సందర్భంగా స్వామివారి పల్లకి సేవను ఘనంగా నిర్వహించారు ఆలయ అర్చకులు. ఉమ్మడి నిజామాబాద్ జిల్లా ఇందూరు అయ్యప్ప ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు అయ్యప్ప స్వాములు. లక్ష్మీనారాయణ స్వామి వారికి అర్చనలు, అభిషేకాలు నిర్వహించారు. ఆదిలాబాద్ లోని బాలాజీ మందిర్, నిర్మల్లోని దేవరకోట వెంకటేశ్వర స్వామి ఆలయాల్లో భక్తుల రద్దీ నెలకొంది. ఉదయం నుంచి వైష్ణవ ఆలయాల్లో ప్రత్యేక పూజలు నిర్వహించారు వేద పండితులు. ఉమ్మడి మహబూబ్
విజయనగరం జిల్లాలో వైష్ణవ క్షేత్రంలో భక్తుల రద్దీ పెరిగింది. వైకుంఠ ఏకాదశి శోభతో వేకువ జాము నుంచే స్వామివారిని దర్శించుకున్నారు భక్తులు. హైదరాబాద్ లో వైకుంఠ ఏకాదశి వేడుకలు వైభవంగా జరిగాయి. జియాగూడలోని రంగనాథ స్వామి ఆలయానికి తెల్లవారుజాము నుంచే భక్తులు క్యూ కట్టారు. చిక్కడపల్లిలోని వెంకటేశ్వర ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు పూజారులు. కొత్తపేట అష్టలక్ష్మి ఆలయంలో ఘనంగా వైకుంఠ ఏకాదశి వేడుకలు జరిగాయి. ఉత్తర ద్వార దర్శనానికి భారీగా తరలివచ్చారు భక్తులు. వైకుంఠ ఏకాదశి సందర్భంగా తిరుమల శ్రీవారి దర్శనానికి భక్తులు పెద్ద ఎత్తున తరలివచ్చారు. వైకుంఠ ద్వార దర్శనం చేసుకుని మొక్కులు చెల్లించుకున్నారు పలువురు వీఐపీలు. మధ్యాహ్నం స్వర్ణరథంపై ఊరేగారు శ్రీనివాసుడు. భూదేవి శ్రీదేవి సమేతంగా స్వర్ణరథంపై 4 మాడవీధుల్లో భక్తులకు దర్శనమిచ్చారు దేవదేవుడు. సర్వాంగ సుందరంగా అలంకరించిన స్వర్ణరథాన్ని టీటీడీ మహిళా ఉద్యోగులతో పాటు పలువురు భక్తులు గోవిందనామస్మరణతో లాగారు. టీటీడీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి, ఈవో ధర్మారెడ్డి, అధికారులు, వేద పండితులు రథోత్సవంలో పాల్గొన్నారు.